వాళ్ళ తెలుగు మీడియాలో వచ్చిన ఒక సంచలనాత్మకమైన ఒక వార్త కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం ఇది మహిబునగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేసిన చెప్పిన మాట బీఆర్ఎస్ నేతలు వెకిలి చేస్తలకు పాల్పడ్డారు అందుకే ఇప్పటిదాకా హైదరాబాదులో ఉన్నాం మహిబునగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇది పదకొండో పేజీలో దీని వివరాలు ఉన్నాయి చూద్దాం అసలు ఏం ఆయన ఏమని మాట్లాడే నేను చూద్దాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందని మైబినార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఆదివారం నగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు వెకిలి చేతులకు పాల్పడ్డారని వారిని తట్టుకోవడానికి తామంతా ఇప్పటి వరకు హైదరాబాద్లోనే ఉండాల్సి వచ్చిందన్నారు ప్రగతిభవన్ ఒక గడిలా కేసీఆర్ సొంత ఆస్తిగా అనుభవిస్తుంటే ఆ గడిని బద్దలు కొట్టి ప్రజా దర్బారు ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ ఆనందంలో ఉందన్నారు ఇది మరి దీని ఆధారాలు ఏమిటో ఆయన చెప్పలేదు కానీ ఒక ఆరోపణ మాత్రం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనేందుకు ప్రయత్నించినని వారు చేసిన ఆరోపణ అయితే ఇక్కడ మరొక అంశం మంత్రులను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే బట్టి తుమ్మల పొంగులేటికి తెల్లం వెంకట్రావు సత్కారం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలి గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బహుశా ఈయన కూడా ఆ ఫలితాలు వెలువడుతున్న రోజు సాయంత్రానికే ఖమ్మం జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరతారని వార్తలు వచ్చినాయి బహుశా ఆ వార్తలు నిజం చేస్తున్నట్టుగానే కనబడుతున్నది ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం జిల్లాకు చెందిన మంత్రులను కలిశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలం వెళ్ళగా సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్లో వెంకట్రావు వారిని మర్యాదపూర్వకం కలిశారు మంత్రులకు పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరఫున తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలవడం ఆయన మంత్రులను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది పినపాక ఇల్లెందు అశ్వరావుపేట ఎమ్మెల్యేలు పాయ వెంకటేశ్వర్లు కూరం కనకయ్య జారె ఆదినారాయణ భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య మాజీ ఎమ్మెల్సీ బాలసాయిన లక్ష్మీనారాయణ తదితరులు భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక అలా ఎస్పి వినీత్ ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్ని కూడా మంత్రులను కలుసుకున్నారు మరి ఈ జిల్లాకు సంబంధించిన ఈ ఒక ఎమ్మెల్యే ఉంటారా లేదా ఆయన పార్టీ మారతారా ఏమిటనేది చూడాలి బహుశా ఖమ్మం జిల్లాలో ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే కాబట్టి అక్కడికి ఆయన వెళ్ళిపోతే కనుక మైబూనగర్ జిల్లాలో రెండు స్థానాలు మాత్రం బీఆర్ఎస్కి వచ్చినాయి ఇక నల్గొండ ఖమ్మము వరంగల్ ఈ నాలుగు జిల్లాల్లో దాదాపుగా బీఆర్ఎస్ హవానే మనకు రూరల్లో కనబడింది హైదరాబాద్లో మాత్రమే కొంత వేరుగా ఉన్నది అయితే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాలైంది టికెట్ వాసించి భంగపడిన వారు కాంగ్రెస్ పార్టీకి దూరమైనవారు వీరందరినీ కూడా అధిష్టానం నేరుగా పిలిపించుకుని మాట్లాడి వారిని తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నట్లు తెలుగు మీడియాలో ఇవాళ ప్రధానంగా వచ్చిన వార్తలు